కరోనా కల్లోలం. ఒకరోజు 2 లక్షల కేసులు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి సంక్రమణ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లోనే ఏకంగా 2 లక్షలకు పైగా కేసులతో కొత్త రికార్డు నమోదైంది. యాక్టివ్ కేసులు కూడా 1,40,74,564 చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. దేశంలో 24 గంటల్లోనే 2,07,39 కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైందని కేంద్రం తెలిపింది. మొత్తం రోజువారీ కేసుల్లో ఈ 10 రాష్ట్రాల్లోనివే 80.76% వరకు ఉన్నాయని వెల్లడించింది. 24 గంటల్లో మహారాష్ట్రలో 58,952 కేసులు, ఉత్తరప్రదేశ్ 20,439, ఢిల్లీలో 17,282 కేసులు వెలుగులోకి వచ్చాయి. వరుసగా 9వ రోజు కూడా 1 లక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కేవలం 9 రోజుల్లోనే 13,88,515 కేసులు నమోదయ్యాయి.